నాగాలాండ్లో సైన్యము పొరపాటున జరిపిన కాల్పులు దానికి నిరసనగా జరిగిన అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య పంతొమ్మిదికి చేరింది సో ముందు సైన్యము తీవ్రవాదులు అనుకుని బొగ్గుగనులో పనిచేసి తిరిగి వస్తున్నటువంటి కార్మికుల పైన కాల్పులు జరిపితే ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు గాయపడిన ఇద్దరు తర్వాత చనిపోయారు ఆ తర్దిను ఈ ఘటనకు నిరసనగా జరిగిన అల్లళ్ళలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య కలుపుకుంటే మొత్తం పంతొమ్మిది మంది మరణించారు సో ఈ ఘటన దేశాన్ని కలవరపెట్టింది సైన్యము ఇమేజ్ పైన పెద్ద ప్రశ్నలు ఎవరెత్తింది భారత సైన్యం యొక్క ప్రొఫెషనల్ కెపబిలిటీస్ పైన నిజాయితీ పైన ఎవరికీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఈ కల్లోలిత ప్రాంతాల్లో సైన్యము వ్యవహరించేటప్పుడు ఏ రకమైన సవాళ్ళను ఎదుర్కొంటుంది సమస్యలను ఎదుర్కొంటుంది ఒకవైపు తీవ్రవాదులను ఎదుర్కోవాలి మరోవైపు పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఆపరేషన్ జరపాలి సో ఈ సెన్సిటివ్ బ్యాలెన్స్ను ఆర్మీ చేయాల్సి ఉంటుంది మనం అర్థం చేసుకోగలం కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సైన్యం రోల్ పైన ప్రశ్నలు వస్తాయి తాజాగా నాగాలాండ్ డైరెక్టర్ జనరల్ పోలీసు అలాగే మరో ఉన్నత పోలీసు అధికారితో కలిపిన విచారణ బృందం సైన్యము చే సీరియస్గా తప్పబట్టింది సైన్యాన్ని దాంతోపాటు నాగాలాండ్ పోలీసు సైన్యం పైన ఆ పర్టికులర్ సైన్యం కమాండర్ సైన్యం గ్రూప్ పైన హత్యా నేరం కింద కేసుకు నమోదు చేసింది ఇది కావాలనే చేసిన చర్య అని కూడా వ్యాఖ్యానించింది అంటే సైన్యం పైన ఎంతటి అపనమ్మకానికి ఇలాంటి ఘటనలు కారణమవుతాయనకి ఇదొక ఉదాహరణ నాగాలాండ్ పోలీసే సైన్యం పైన కేసు పెట్టడం నేరం పైన కేసు పెట్టడం అంతేకాకుండా కావాలని చేశారని ఆరోపించడం ఇవన్నీ చూస్తుంటే ఆందోళన కలిగిస్తుంది సో ఈ ఘటన జరిగిన వెంటనే సైన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు ఇది అభినందించాలి పారదర్శకతను ప్రదర్శించింది సైన్యము తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పింది కేంద్ర ప్రభుత్వం కూడా తప్పును అంగీకరిస్తూ పార్లమెంట్లో ప్రకటన చేసింది సో ఇది ఇమీడియట్గా ఒక మంచి పరిణామాన్ని శుభ సంకే మంచి సంకేతాన్ని అందజేస్తుంది ఎందుకంటే ఒక దుర్ఘటన జరిగిన తర్వాత దాచిపెడుతున్న కొద్దీ దానిపైన కోపం పెరుగుతూ ఉంటుంది సో తప్పును నిర్ద్వందంగా ఒప్పుకొని క్షమాపణ అడగడం ద్వారా పశ్చత్తాపాన్ని ప్రకటించడం ద్వారా సమస్య పరిష్ సమస్య జటిలం కాకుండా ఉండటానికి ఒక అడుగు అవుతుంది కానీ ఇది మాత్రమే సరిపోదు ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సరిహద్దు ప్రాంతం నాగాల్యాండ్లో ఇప్పటికే భారతదేశం పట్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారతదేశ సమైక్యత సమగ్రతల పట్ల ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందువల్ల ఒక పరాయీకరణ భావన ఎయిలినేషన్ దేశం మెయిన్ స్ట్రీమ్ నుంచి నార్త్ ఈస్ట్ ఒక ఏలియనేట్ అయినటువంటి భావన ఉంటుంది సో ఇలాంటి ఘటనలో అలాంటి భావనను పెంచే ప్రమాదం ఉంటుంది అందువల్ల కేంద్ర ప్రధానమంత్రియో హోంమంత్రియో నాగాల్యాండ్ పర్యటించి వీలైతే ప్రధానమంత్రియే పర్యటించి నాగా ప్రజలకు భారతదేశ ప్రజల తరఫున ఒక రీ ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా చూసేటువంటి ప్రయత్నం చేయాలి ఇది మొదటిది రెండవది ఏంటంటే ఆమ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇది చాలా వివాదాస్పదమైన చట్టం చాలా రాష్ట్రాల్లో ఈ చట్టం పైన వ్యతిరేకత ఉంటుంది చాలామంది మనము కల్లోలిత ప్రాంతాల్లో లేని వాళ్ళము పెద్ద ఎత్తున సైన్యం మోహరించి ఉన్న ప్రాంతాల్లో లేని వాళ్లకు ఒక దేశభక్తియుతమైన అంశంగా చూస్తాం దేశ భద్రత సైన్యం ఆడ ఉండకపోతే ఎట్లా అని అనుకుంటాం కానీ నిరంతరం సైన్యం పహారాలు ఉండేటువంటి ప్రాంతంలో ఉండే ప్రజానీకంలో ఈ చట్టం పట్ల అసంతృప్తి చాలా ఎక్కువ ఇవాళ నాగాలాండ్ ప్రభుత్వమే ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలి ఎందుకంటే ఈ సైన్యానికి అధికారాలు ఉండడం తప్పలేదు సైన్యానికి తీవ్రవాదులను ఎదుర్కోవడంలో శత్రువులను ఎదుర్కోవడంలో అధికారం ఉండాలి సైన్యానికే కాదు పోలీసులకైనా కానీ ఎవరి చేతులైతే తుపాకీ ఉంటుందో ఎవరి చేతులనైతే ఆయుధం ఉంటుందో ఆ ఆయుధము విచక్షణారహితంగా ప్రయోగించబడకుండా కూడా ఏదో చోట ఒక నిఘా ఒక పర్యవేక్షణ ఉండాలి అది లేకపోతే ఆయుధానికి బానిస కాకూడదు భద్రతా బలగాలు ఆయుధానికి బానిస కాకూడదు పోలీసులు పోలీసులకు భద్రతా బలగాలకు ఆయుధాలు బానిసలకు కావాలి ఎందుకంటే ఆయుధాలు ఇచ్చింది లెజిటిమేట్ యూజ్ ఆఫ్ ఫోర్స్ చట్టబద్ధంగా ఎక్కడైతే బలప్రయోగం అవసరమో అక్కడ బలప్రయోగం చేసానికి చట్టం ఆయుధాలు పట్టుకునే అధికారాన్ని పోలీసులకు కానీ భద్రతా బలగాలకు కానీ ఇస్తుంది ఆ సమయంలో ఎక్కడైనా జవాబుదారుతనం పోతే అది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది అందువల్ల ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఈ సమతూకాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కీలకమైనది ఎప్పుడు కూడా ఆయుధము పట్టుకున్న వారికి అపరిమిత స్వేచ్ఛ ఇస్తే అది దుర్వినియోగానికి అవకాశం పెరుగుతుంది అందువల్ల ఎంత మేరకు తీవ్రవాదాన్ని అరికట్టేందుకు అధికారాలు అవసరమో అంత మేరకు ఇవ్వాలి కానీ ఎంత మేరకు అధికారాలు ఉండకూడదు అంత మేరకు ఆంక్షలకు కూడా ఉండకూడదు అందుకే ఇవాళ తీవ్రవాదం తగ్గిన చోట ఈ ఆమ్ ఫోర్ స్పెషల్ పవర్స్ యాక్ట్ను తగ్గించారు కూడా కానీ నాగాలాండ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ చట్టం ఉంది ఈ చట్టం పట్ల తీవ్రమైన స్థానిక వ్యతిరేకత ఉంది అందువల్ల దేశ భద్రత ఎంత ముఖ్యమో ఇలాంటి చట్టాలు పౌరుల హక్కుల్ని అరించకుండా భద్రతా బలగాల జవాబుదారితనాన్ని దెబ్బతీయకుండా ఉండడం కూడా అవసరం ఆ మేరకు ఈ చట్టం పైన సమీక్ష అవసరం కూడా ఇక మూడవది ఏంటంటే ఇప్పుడు ఈ ఈ ఘటన జరగడానికి కారణం ఏంటంటే సైన్యము ఈ ప్రాంతంలో నాగాల్యాండ్లోని ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్ అనే వర్గానికి చెందిన తీవ్రవాదుల ఏరివేతకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో ఈ సాధారణ పౌరులను తీవ్రవాదులుగా భావించారు వాస్తవానికి కొన్ని నాగా గ్రూపులు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో చాలా కాలంగా చర్చల ప్రక్రియ జరుగుతోంది శాంతి ఒప్పందాలు కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా కుదరాయి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఎజాక్ ముయిబా గ్రూప్తో భారత ప్రభుత్వం చర్చలు జరిపి కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఉంది అంటే నాగాల్యాండ్లో కొంత కొన్ని సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని కాల్పుల విరమణ పాటిస్తుంది కొన్ని సంస్థలమో దీన్ని అంగీకరించకుండా ఇంకా ఈ తిరుగుబాటు కార్యక్రమం ఇన్సర్జెన్సీలో పాల్గొంటుంది ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే ఏమవుతుందంటే ఇన్సర్జెన్సీలో పాల్గొంటున్న వారి బలం పెరుగుతుంది స్థానిక ప్రజల నుంచి భారత ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న కాల్పుల విరమణ పాటిస్తున్న వాళ్ళపైన ఒత్తిడి పెరుగుతుంది అందువల్ల ఈ పొలిటికల్ డైలాగ్ అంటే నాగా సమస్య పరిష్కారానికి జరుగుతున్న రాజకీయ ప్రక్రియ బలహీనపడకుండా ఇది పట్టాలు తప్పకుండా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది